ఈ జ్ఞానం రూపమైనటువంటి ఆత్మ దాన్ని ప్రసరించితేనే అది లేస్తుంది. మనసు వేరై ప్రాణం వేరైనప్పుడు ఈ రెండు కలిసిన టెళ్ళకే అగోలవించిన టైరన్ లేస్తాడు. ఈ చిజ్జడ గ్రంథి రెండు కలిస్తే తప్ప నువ్వు వ్యవహారం చేయలేవు. నువ్వు చచ్చిపోయినట్టే అవి లేకుంటే, అవి రెండు వేరు వేరు ఉంటాయి. మరి రెండు లేవు, శ్వాసనార్థనే ఉంటుంది. అది దానికి దానిపైన అది చేస్తూనే ఉంటుంది కదా. ఇద్దరు అననే వాడారు ఒకడు పంటేనే లేవాడు. అరే సద్గురు వచ్చిన చెరువులు మూడు, రెండు నిండరే నిండాయి ఒకటి నిండితే ఎండది. నిండని ఎండని చెరువుల కిందికి అచ్చిరి ముగ్గురు కాపులు. ఇద్దరికి ఎడ్లే లేవు, ఒకడికి నాగలే లేదు. అరే నెడ్లు నాగలి లేని కాపులు ఏ సిరి ముత్తుమట్ల పొలము. అడ్లంటే అడ్లే కావు అండ్ల గడ్డే లేదు. చెరువులు పోసిన ఉప్పరివానికి ఇచ్చిరి మూడు వరహాలు. రెండు జెల్లానే జెల్లాయి ఒకటి వల్లనే వల్లాది. అరే చెల్లని వల్లని వరాలు తీసుకా చిరి ఊరు బయటికి. ఊరంటూరే కాదు ఊళ్ళే మందే లేరు. అరే ఊరు మంది లేని జాగలా ఉన్నారు ముగ్గురు కుమ్మరులు. ఇద్దరికి చేతులే లేవు ఒకనికి కాళ్ళే లేవు. అరే కాళ్ళు చేతులు లేని కుమ్మరులు చేసిరి మూడు బాణువలను. రెండిటి కంచే లేదు ఒకదానికి అడిగే లేదు. అరే అంచు అడుగు లేని బాణువలు ఒసిరి మూడు అమృత పొల్లు. రెండు ఉడకనే ఉడకాయి ఒకటి మిడకనే మిడకాది. అరే ఉడుకని మిడుకని ప్రసాదమునకు అచ్చిరి ముగ్గురు అయ్యాలు. ఇద్దరు తిననే తినారు ఒకడు తింటేనే లేవాడు. తిని తినని అయ్యాలకు ఇచ్చిరి మూడు విడి అన్నం తిన్నాం కదా ఆకులీడమిత్తంగా. ఇచ్చిరి మూడు విడియాలు. ఇద్దరికి దౌడలేవు ఒకనికి పండే లేవు. అరే పండ్లు దౌడలు లేని అయ్యలకు వరిసిరి మూడు పరుపులను. ఇద్దరు వండనే వండారు ఒకడు పంటేనే లేవాడు. ఇవి వండనే వండాయి ఒకవేళ ఒక్క శాతం పని ఏంటి పని అయిపోయినట్టు. ఇవి రెండు వంటే పని అయిపోయినా. ఇవి వండనే వండే ఒక్క శాతం. నువ్వు వంట నడుతుంది కానీ శ్వాస వంట నడుతుంది. ఇవి వండనే వండాయి రెండు ఒకటి పంటేనే లేవు. అది దీని భావం తెలిపిన వారు యాగంటి నందయ్య స్వామిని వాడుతుండ్రు.